రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తోంది ప్రభుత్వం. సొంత నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వీటిని ప్రారంభించనున్నారు. బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తానంటుంది సర్కార్. రాష్ట్రంలో ఈ నెల 17న 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. సొంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వీటిని ప్రారంభించనున్నారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణలో 19 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే ఉండేవి. గత 5 ఏళ్లలో 142 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది సర్కార్. కొత్తగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం బీసీ గురుకుల పాఠశాలల సంఖ్య 280కి చేరనుంది. రాష్ట్రంలోని అన్ని కేటగిరీల కింద 906 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. డిగ్రీ కళాశాలలు 53 ఉన్నాయి. వీటిలో 91,680 మంది విద్యార్థులు చదువుతున్నారు. 5,335 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ నెల 17న బీసీ గురుకులాలను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. పేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలన్న లక్ష్యంలో భాగంగా కొత్త గురుకులాలు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.